DTS अंटे डिजिटल ट्रू सराउंड अन्नमाट इदी 1993 लो कनुकुन्नारु फ्रेंड्स अयिते दीनी बिट्रेट हाईएस्ट बिट्रेट वच्चे 750 केबीपीएस इदी कंप्रेस्ड ऑफ 5.1 अनि अंटारु गानी एंटंटे दीनिकि उन्न बिट्रेट इंकेदानिकि लेदु अंड इप्पुडु उन्न प्रकारंगा एंटंटे ఇవి చాలా ఫైల్స్లో బ్లూరే డివిడీల్లో ఎక్కువగా మీకు ఈ డీటీఎస్ అనేది కనబడుతుంది. అలాగే ఇది ఓల్డర్ వర్జన్ ఆఫ్ 5.1 సరౌండ్ సిస్టమ్ అన్నమాట. ఈ బిట్రేట్ ఉన్నది ఏ సినిమా అయినా సరే మీకు ఆడియో క్లారిటీ మాత్రం చితకొట్టేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇలాంటి ఫార్మాట్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. డాల్బీ డిజిటల్ అని అంటున్నారు కదా ఈ మధ్య, డాల్బీ ఫైల్, డాల్బీ యాంప్లిఫైర్, డాల్బీ సపోర్టెడ్ అని. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సినిమాటిక్ అవుట్పుట్ వస్తుంది. అండ్ ఏంటంటే ఇది ఇంకొక క్వాలిటీ ఆఫ్ డిటిఎస్ అన్నమాట. డిటిఎస్ తర్వాత వర్జన్ ఇది. అండ్ ఇప్పుడు లేటెస్ట్లో డాల్బీ డిజిటల్ అని అంటారు దీన్ని. అయితే ఇది 640 కేబీపీఎస్ సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న డాల్బీ డిజిటల్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి ఆడియో బిట్రేట్ 640 కేబీపీఎస్ అయితేనే మీకు డాల్బీ డిజిటల్ అని అర్థం ఫ్రెండ్స్. అది కాకపోతే మాత్రం కాదు. ఓకే, అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చేది ఇదే కంటెంట్ అన్నమాట. ఇప్పుడు డాల్బీ డిజిటల్ ప్లస్ అంటే ఏంటంటే మనకి అనదర్ ఫార్మాట్ ఆఫ్ డాల్బీ డిజిటల్ అన్నమాట. ఇదేంటంటే ఇంకొంచెం బిట్ రేట్ 1200 కేబీపీఎస్ వరకు వస్తుంది. ఇది 7.1 సపోర్ట్ కూడా అవుతుంది. అయితే ఇప్పుడున్న ప్రకారంగా డాల్బీ డిజిటల్ ప్లస్ అనే ఫార్మాట్స్ ఎక్కువగా మనకి అవైలబుల్లో లేవు ఇండియాలో. దాని ఫారిన్ కంట్రీస్లో అన్ని డాల్బీ డిజిటల్ ప్లస్లోనే అవైలబుల్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ ఫార్మాట్ వచ్చేటప్పటికల్లా ఇది కూడా కంపల్సరీ ఫార్మాటే. డిటిఎస్ లాగా హై బిట్ రేట్స్తో రన్ అవ్వదు, హై జీబీలతో రన్ అవ్వదు. బిట్ రేట్ మాత్రం చాలా ఎక్కువ బిట్ రేట్తో రన్ అవుతుంది ఇది. ఓకే, ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ గురించి అన్నమాట. డిటిఎస్ ఎక్స్ అని సపరేట్గా ఏం లేదు ఫ్రెండ్స్. ఇది డిటిఎస్ ఫార్మాట్లోనే ఇంకొంచెం బిట్ రేట్తో వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా ఫారెన్లో అవైలబుల్, మన ఇండియాలో అయితే ఇంకా అంతగా రాలేదు. ఎక్కువ హాలీవుడ్ మూవీస్లో ఈ ఫార్మాట్ అనేది చూడగలుగుతాం, ఎందుకంటే వాటి బిట్ రేట్ వాళ్ళు దాని తగ్గట్టు డిజైన్ చేసుకొని ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ డిటిఎస్ ఎక్స్ అంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పీసీఎం గురించి చెప్పుకుంటాం. ఇది గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఒక కస్టమర్ అడిగిన దాని గురించి ఉంటుంది. పీసీఎం అనేది ఇది కూడా ఒక 5.1 వర్జనే, కానీ లో బిట్ రేట్ అన్నమాట. చాలా లో బిట్ రేట్ వస్తుంది దీంట్లో. మీకు డివైడింగ్ అనేది ఏమీ ఉండదు అండ్ పెద్దగా మీకు అవుట్పుట్ కూడా వినబడదు అన్నమాట. సో పీసీఎం కిట్స్ అంటారు కదా, వాటిలో మీరు ఏమైనా తెలిస్తే మాత్రం మీరు అవాయిడ్ చేయండి. పీసీఎంలో మీకు వర్స్ట్ అవుట్పుట్ వచ్చేది పీసీఎం అన్నమాట. ఇది బేసిక్ ఫార్మాట్ ఆఫ్ 5.1, అస్సలు మీకు డివైడింగ్ రాదు అండ్ లో అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఇది చాలామంది తెలియక పీసీఎం కిట్స్ అనేవి ఏవో కొనుక్కొని వాటిని డాల్బీ డిజిటల్ అని కూడా బయట మార్కెట్లో అమ్ముతున్నారు, చూసుకోండి. ఇది నేను ఒక కస్టమర్ నన్ను అడగడం వల్ల నేను ఇవన్నీ ఫార్మాట్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏఆర్సీ అంటే ఆడియో రిటర్న్ ఛానల్. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఇదే అన్నమాట. నా కస్టమర్ రంజిత్ గారు కొరకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏఆర్సీ అంటే ఆడియో రిటర్న్ ఛానల్ ఫర్ హెచ్డిఎంఐ. హెచ్డిఎంఐ అంటే వేరేగా ఉంటుంది, అలాగే హెచ్డిఎంఐ ఏఆర్సీ అనేది ఒకటి ఉంటుంది. ఇది కూడా మీకు ఆడియో రిటర్న్ ఛానల్ అంటే ఇది ఓల్డెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ఆడియో రిటర్న్ ఛానల్ అంటే హెచ్డిఎంఐలో వచ్చిన కొత్తలో ఈ ఫార్మాట్ అనేది దించారు. అండ్ ఇది కూడా మీకు 5.1 డివైడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మీరు కంగారు పడక్కర్లా, మొన్న నేను చేసిన కిట్ కూడా ఏఆర్సీ సపోర్టెడ్ కిట్ అన్నమాట ఇది అన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఏఆర్సీ అనే ఫార్మాట్ ఏంటని మీరు అడిగారు. చాలామంది కూడా నాకు డౌట్స్ అడుగుతుంటే దీని గురించి చెప్తున్నాను. ఏఆర్సీకి ఎక్స్టెన్షన్ బిట్ వేట్ అంటే ఇంకొంచెం హై బిట్ రేట్ కావాలనుకున్నది ఈఏఆర్సీ అన్నమాట. ఇది ఎక్కువగా మీకు డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్ అండ్ 7.1 ఫార్మాట్ కావాలనుకుంటే హెచ్డిఎంఐ ఈఏఆర్సీ అనే ఈ కొడెక్ ఉన్న మనం ఫార్మాట్ వాడుకుంటే, అంటే ఈ హెచ్డిఎంఐ ఏఆర్సీ ఈఏఆర్సీ ఉన్న టీవీస్కి లేదంటే ఏవి రిసీవర్లో ఈ ఈఏఆర్సీ అనేది సపోర్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇండియాలో ఈ టెక్నాలజీ అవైలబుల్లో లేదు, మనకి అబ్రాడ్లోనే ఉన్నదన్నమాట. ఇది డాల్బీ డిజిటల్ ప్లస్ 100% మీకు విత్ హై బిట్ రేట్ జనరేట్ చేస్తుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏఆర్సీ అన్నమాట, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ ఇది పేరు. ఇప్పుడు ఈ వీడియో ఈ ఆడియో కొడెక్ ఏంటంటే ఈఏసీ3, ఇప్పుడు మీ జీవితాంతా ఆడుకుంటుంది ఈ ఆడియో కొడెక్ అన్నమాట. ఏంటంటే చాలా టీవీస్లో ఈఏసీ3 ఆడియో కొడెక్ సపోర్ట్ చేయదు. ఈ ఒక్క ఎల్జీ టీవీలో మాత్రమే ఈ ఏఏసీ3 అనేది కనబడింది నా కస్టమర్లు నేను చూసిన ప్రకారంగా. సో ఇదేంటంటే మనకి మూవీ రూల్స్ నుంచి డాల్బీ డిజిటల్ అంటే అమెజాన్ ప్రైమ్ కంటెంట్ ఏదైతే ఉందో, డిజ్నీ హాట్స్టార్ ఏదైతే కంటెంట్ ఉందో, ఈ ఏఏసీ3 కొడెక్ ద్వారా మీకు ప్లే అవుతున్నాయి.
అండ్ వీటి వల్ల మనకి ఏంటంటే మనం ఒకవేళ మన ఎల్జీ టీవీ ఏమైనా సపోర్ట్ చేస్తే మాత్రం మీరు హ్యాపీగా మన యాంప్లిఫైయర్లో 5.1 వినొచ్చు ఫ్రెండ్స్. ఈ AC3 కోడెక్ కన అంత ఇంపార్టెంట్, ఈవెన్ MI బాక్స్లో కూడా కొన్ని ప్లే అవ్వట్లేదు, అందువల్ల ఈ వీడియో కోడెక్ గురించి చెప్తున్నాను అన్నమాట. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ AC3 కోడెక్ అనేది ఓల్డెస్ట్ వర్జన్ అనమాట. అంటే 5.1 ఛానల్ ఈ AC3 ద్వారా, ఈ AC3 అనే ఫార్మాట్ ద్వారా రన్ అయ్యేది, మల్టీ ఛానల్ సపోర్ట్ చేస్తుంది. సహజంగా పాత ఓల్డ్ డివిడీస్ నుంచి కంటెంట్ చెక్ చేస్తే AC3 వర్జన్ ఉంటుంది. ఇది ఏ టీవీలైనా ప్లే అవుతుంది అనమాట. ఇలా ఉన్న ఫార్మాట్ మీరు ఏ టీవీలైనా ప్లే చేసుకోండి, ఖచ్చితంగా 5.1 డివైడ్ అవుతుంది. అది కూడా 5.1 కంటెంట్ అయితేనే, మళ్ళీ స్టీరియో యాంప్లిఫైర్ స్టీరియో వీడియోస్ కాదు. సో ఇది కంపల్సరీగా AC3, మీరు కంపల్సరీగా మీకు పాత డివిడీస్ ఉంటాయి కదా మనం కంపెనీ డివిడీస్, వాటిలో ఈ AC3 ఫార్మాట్లోనే ఉండేది. డిటిఎస్ కూడా AC3తోనే మర్జ్ అయ్యి ఉంటుంది. అండ్ AC3కి ఈ AC3కి తేడా ఏంటంటే, ఈ AC3 డాల్బీ డిజిటల్ ప్లస్కి సపోర్ట్ అవుతుంది, AC3 డిటిఎస్కి సపోర్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఫార్మాట్స్ గురించి. ఫ్రెండ్స్, డాల్బీ డిజిటల్ ప్లస్ గురించి, డిటిఎస్ గురించి, డిటిఎస్ ఎక్స్ గురించి చూశారు కదా, ఇవే ఫార్మాట్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందరినీ కన్ఫ్యూజ్ చేయొద్దు. అలాగే కస్టమర్స్, మీరు ఈ ఫార్మాట్స్ తెలుసుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే రోజుకు ఒక కొత్త ఫార్మాట్ వస్తుంది. యాజ్ ఏ మేకర్స్ కింద, యాజ్ ఏ యాంప్లిఫైయర్ సెల్లర్స్ కింద మాకు చాలా ఇబ్బందిగానే ఉంటున్నాయి. రోజుకు ఒక కొత్త ఫార్మాట్ వస్తుంది, రోజుకు ఒక కొత్త కిట్ అనేటప్పటికల్లా ఇబ్బంది అవుతుంది. మీకు ఏదైతే మీ టీవీకి ఏదైతే సపోర్ట్ అవుతుంది అనేది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మేము బెస్ట్ ఇస్తాం అన్నమాట. నాలాగా చాలామంది ఉన్నారు మనకి బెస్ట్ ఇవ్వడానికి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది మీ నాలెడ్జ్ కోసమని షేర్ చేస్తున్నాను. ఇవన్నీ సోనీ వెబ్ నుంచి నేను తీసుకున్నామన్నమాట. ఓకే, సో నేను చెప్పడం అయితే మీరు ఇలాంటి ఫార్మాట్స్ నాలెడ్జ్ కోసం షేర్ చేశాను, కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు చాలామంది ఇలాగే యూట్యూబ్లో చూసేసి ఓ కంటెంట్స్ గురించి కనుక్కొని ఓ అడుగుతున్నారు, కానీ యాక్చువల్గా మీకు అసలు విషయం ప్రాక్టికల్గా తెలియట్లేదు. టీవీలు బట్టి కూడా మీకు వచ్చే కోడెక్స్ కూడా డిఫరెన్స్ వస్తాయి. సో నాకైతే ఎల్జీ టీవీ నచ్చింది, మీకు ఏ టీవీ నచ్చిందో మీరు చూసుకోండి. అండ్ ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.